फ्रेंड्स वेलकम टू माय चैनल टिक फॉर टेक मनम अंदर की एंतो इष्टमैन इंट्रेस्टिंग फैक्ट्स लोनी एपिसोड नंबर 7 लो सो आलस्यम चेयकुंडा स्टार्ट चेद्दाम कानी अंतकंटे मुंदु मीरु मा चैनल इंका सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनी दानि पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंडि दीनि वल्ल अन्नी चेसे वीडियोस अन्नी मुंदुगा मीरे चूडगलरु फ्रेंड्स ఒక రోజు ఒక అతనికి అతని గార్డెన్ లో ఇటువంటి రాయి దొరికింది ఇక అతను దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి చూడగా అతనికి దాని లోపల నీలం రాయి కనపడింది ఈ రాయి యొక్క ఖరీదు దాదాపుగా కొన్ని లక్షల కోట్ల విలువ చేస్తుంది కాకపోతే ఈ రాయిలు దాదాపుగా 1 లక్ష కోట్ల దాకా ఉన్నాయని ఇంకా అంచనా ఫ్రెండ్స్ మనం అనుకుంటాము మామూలుగా బిజినెస్ అంటే ఒక వ్యక్తి స్థాపించిందే అని కానీ ముంగీసల గుంపుని కూడా మనం బిజినెస్ అనే అంటాము హెక్సకోసియో హెక్సాకాంటో హెక్సాఫో అనే ఈ ఫోబియా 666 అనే నంబర్ ని చూస్తే భయపడతారు దీని కారణం ఇది రాక్షసుల నంబర్ అని బైబిల్లో మెన్షన్ చేయడమే ఫ్రెండ్స్ మీకు తెలుసా మ్యాచ్ స్టిక్ అంటే ముందు లైటర్ నే కనిపెట్టారు ఇక ఆ లైటర్ రాళ్ళతో తయారు చేసింది ఫ్రెండ్స్ మన సౌర కుటుంబంలో ఉండేటువంటి గ్రహాలన్నిటిని మన భూమికి మరియు మన చంద్రుడికి మధ్యలో ఉన్న గ్యాప్ లో ఫిల్ చేయొచ్చు ఇక మన భూమికి మరియు చంద్రుడికి ఉన్నటువంటి గ్యాప్ కిలోమీటర్లలో అయితే 384,400 కిలోమీటర్లు అదే మైళ్ళలో అయితే 238,555 మైళ్ళు ఇది పక్కా డిస్టెన్స్ కాదు ఇంకా పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ కాక్రోచెస్ దాని తల లేకుండా దాదాపుగా 7 రోజుల పాటు అంటే ఒక వారం పాటు ఉండగలవు దీనికి గల కారణం దానికి ఊపిరి అడక మాత్రం కాదు ఎందుకంటే దానికి ఉన్న నర్వ్ కనెక్షన్స్ అన్ని కూడా దాని యొక్క బాడీలో ఉంటాయి ఇక దాని బ్రెయిన్ కి అంటే హెడ్ పోర్షన్ కి ఏది కూడా కనెక్షన్ లో ఉండదు ఇది మన మనుషులకి క్వైట్ ఆపోజిట్ అంటే మన మనుషుల్లో నర్వ్స్ అన్ని కూడా ఇలా బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి కానీ కాక్రోచెస్ లో అవల బ్రెయిన్ కి కనెక్ట్ అవ్వవు కాబట్టి ఇది ఊపిరి అడక చనిపోదు చనిపోవడానికి గల కారణం దీనికి తిండి దొరకపోవడమే మరికొన్ని కాక్రోచెస్ వారం కంటే ఎక్కువ రోజుల దాకా ఉండగలవు ఫ్రెండ్స్ మీకు తెలుసా చార్లీ చాప్లిన్ గారు చార్లీ చాప్లిన్ కాంపిటీషన్ అనే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్లారు ఇక ఆయన ఆ పార్టిసిపేషన్ లో ఓడిపోయారు దీని కారణం ఆయన చార్లీ చాప్లిన్ లాగా లేరంట నిజమైన చార్లీ చాప్లిన్ నే మీరు గుర్తుపట్టలేదు కానీ ఎవరైతే అబద్ధపు చార్లీ చాప్లినో అతన్ని మాత్రం మీరు నిజమైన చార్లీ చాప్లిన్ అని చెప్పారు అని ఈయన ఒక బుక్ లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మన సౌర కుటుంబంలో ఉండే ఒక్కొక్క గ్రహాలలో ఒక్కొక్క రకమైన టెంపరేచర్ అనేది ఉంటుంది ఇక ఆ టెంపరేచర్ ని బట్టే అక్కడ వర్షాలు కురుస్తాయి ఇలానే మన నెప్ట్యూన్ సాటర్న్ యురేనస్ వంటి గ్రహాల్లో భూమికి భిన్నంగా వర్షాలు కురుస్తాయి అక్కడ వజ్రాల వర్షం కురుస్తుంది అయినా కానీ మనం అక్కడ ఉన్న వజ్రాలని సేకరించలేం ఎందుకంటే అక్కడ నేల అనేది ఉండదు అంతా గాలితో నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ మన భూమి పైన ఉన్న మనుషులందరి బరువుని కలిపితే ఎంత బరువు ఉంటామో దానికి రెండింతలు దాకా ఈ భూమి పైన ఉన్న చీమల బరువు ఉంటుంది ఊహించుకోండి మన భూమి పైన ఎన్ని చీమలు ఉన్నాయో ఫ్రెండ్స్ ఆకాశంలో ఉండే మేఘాల బరువు దాదాపుగా 1.1 మిలియన్ పౌండ్లు ఉంటుంది అంటే 498,951.607 కిలోగ్రాములు ఇంత బరువు ఉన్న ఇది ఆకాశంలో తేలుతూ ఉంటాయి ఇదే అంత చిక్కని విషయం ఫ్రెండ్స్ మన భూమిపైన సంవత్సరానికి చాలా మంది చనిపోతూ ఉంటారు ఇక ఈ చనిపోయే మనుషుల యొక్క సంఖ్య యాక్సిడెంట్లు సూసైడ్లు ఇవన్నీ కలిపితే దాదాపుగా 77 బిలియన్స్ ఉంటుంది అంటే 77,000 కోట్లు కానీ ఇన్ని కేసుల్లో కూడా లెఫ్ట్ హ్యాండెడ్ పీపులే 2 లక్షల మంది దాకా ఉన్నారు
దీనికి గల కారణం ఏంటంటే వాళ్ళు రైట్ హ్యాండెడ్ పీపుల్ కోసం డిజైన్ చేసిన వస్తువుల్ని వాడడమే. ఎలా అంటే రైట్ హ్యాండెడ్ పీపుల్ కోసం డిజైన్ చేసినవి కట్ అయ్యే వస్తువులైతే అవి లెఫ్ట్ హ్యాండెడ్ కి తిరిగి ఉంటాయి, అదే లెఫ్ట్ వాళ్ళకైతే రైట్ సైడ్ తిరిగి ఉంటాయి. కానీ వీళ్ళు రైట్ వాడడంతో వాళ్ళ లెఫ్ట్ సైడ్ ఉండే ఆర్గన్స్ ని డామేజ్ చేసుకుంటున్నారు, ఇలానే వాళ్ళు చనిపోతున్నారు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న సజెషన్, అదేంటంటే మీరు మా ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను మీకోసం ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతాను. ఫ్రెండ్స్, మన సౌర కుటుంబంలో ఉండేటువంటి అన్ని గ్రహాలతో ఒకప్పుడు ప్లూటో కూడా కలిసింది. ఇక అప్పటి నుంచి అది గ్రహాల జాబితా నుంచి తీసేసేంత వరకు అది సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ కూడా వేయలేకపోయింది. ఇది గ్రహాల జాబితా నుంచి తీసేయడంలో 4 కారణాలు ఉన్నాయి, వాటిలో ఈ కారణం ఒకటి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచానికి టీ అనే వస్తువుని పరిచయం చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఇక వాళ్ళు కప్పులు లేనప్పుడు టీని దేంట్లో పోసుకొని తాగేవాళ్ళో తెలుసా? మనుషుల యొక్క పుర్రెల్లో. ఫ్రెండ్స్, మీరు కనుక పాతకాలంలో జూకి వెళ్ళాలంటే అప్పుడు మీరు టికెట్లు బదులుగా మీ పెంపుడు జంతువుల్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఆ జంతువుల్ని చిరుతలకు సింహాలకు తిండిగా పెట్టేవాళ్ళు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుకుంటున్న ఈ పాట ఒకప్పుడు కాపీరైట్ చేసుకున్నారు. కాపీరైట్ చేసుకున్న ఇంతమంది పాడుతున్నా సరే వీళ్ళు కమిషన్ మాత్రం కలెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్, మనం ఒక పేపర్ ని 42 టైమ్స్ గనక ఫోల్డ్ చేయగలిగితే అది చంద్రుడిని రీచ్ అవుతుంది అని అంటారు. కానీ అది రీచ్ అయ్యేది హైట్ లో కాదు ఫ్రెండ్స్, దాని యొక్క బ్రెత్ లో. బ్రెత్ అంటే దాని మందం. చంద్రుడు ఎంత మందంగా ఉంటాడో అంత మందంగా ఈ పేపర్ అనేది తయారవుతుంది. ఇది ఆ వర్డ్ కున్న మీనింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.